ఏం చేస్తానులే, ఎంతసేపు అయ్యమ్మా ఈ పోల్ పోషన్ వచ్చి గంట అవుతుంది. ముంగడ ఓడింది నువ్వైతే ఓ మామ కడిగి పోనీ అత్తని పట్టుకుని రాండి రాణి బావ రమ్మని బావా పెళ్లి సమయానికి చేయాలి. చిన్నమ్మని పిలిచినావా? పిలిచిన మంచి కుడుక జాకెట్ ముక్క పక్క పెట్టుకోవా. ఏంది ఎన్నో పోసిన కానీ పాట పాడరా. 12 టంబాల పందిరి కింద, 12 టంబాల పందిరి కింద, ఇదెవరి పోలయ్యా ఇంత శుద్ధంగా. 12 టంబాల పందిరి కింద, 12 టంబాల పందిరి కింద, ఇదెవరి పోలయ్యా ఇంత శుద్ధంగా. ఇదెవరి పోలయ్యా ఇంత శుద్ధంగా, ఇదెవరి పోలయ్యా ఇంత శుద్ధంగా, ఇది మా శంటయ్య బంగారి పోలు. ఇదెవరి పోలయ్యా ఇంత శుద్ధంగా, ఇదెవరి పోలయ్యా వింత సోద్యంగా, ఇది మా బంగారి శింటయ్య పోలు. ఇది మా బంగారి శింటయ్య పోలు, ఇది మా బంగారి శింటయ్య పోలు, మా ఊరి మంగళి మా సూత్రాడు. కాందేవాడు ఫిర్యాదు చేసుకోవాలే బాబా బామర్ది అంటే వినయ్ చిన్నమ్మ. మన తండ్రు లేసేటి పైడి చేశా, మన తండ్రు లేసేటి పైడి చేశా, కూసుడు చింటన్న సిరిపోలు మీద. సిరిపోలు మరిపోలు సిరులు గల్పంగా, సిరిపోలు మరిపోలు సిరులు గల్పంగా, రాజుగారి పోలు రవణి గల్పంగా. సిరిపోలు మరిపోలు సిరులు గల్పంగా, సిరిపోలు పోలు సిరులు గల్పంగా, రాజుగారి పోలు రమణి గల్పంగా. మన తండ్రు లేసేటి పైడి చేశా, మన తండ్రు లేసేటి పైడి చేశా, కూసుండు చింటన్న సిరిపోలు. మామ లేసేటి పైడి చేశా, మన మామ లేచే ఈ పైడి చేశా, కూసుండు చింటన్న సిరిపోలు మీద. సిరిపోలు రెండు పెట్టు బిడ్డా. గట్లా కలరాయి కలరాయి రాసిన చెప్తానేవా చప్పుల కోసుకోవా. ఇగో మంచిగా తిప్పుతానావా సప్లైలకి? ఇవా సప్పులలో తొందర లేపి తీసుకుపోయి తయారు చేయించి ముహూర్తం టైం అవుతుంది. ఆ వచ్చిన వాళ్ళు ఆగుతలేరు, పిల్లగాని తీసుకోపోయినా వచ్చిన వాళ్ళు దుద్దులాట పెట్టకూరు మీరు తీసుకుపో బిడ్డ అన్నం తీసుకుపోయింటాము. నడు
నవీన్ తొందరగా నీ పిల్లగాన లచ్చిలాడా గుడికాడ దిగిలాట ఆల్రెడీ అయిపోతే పొద్దుగా రమ్మని చెప్పలేదా తమ్ముడు మీకు ఇంకో కారణం పెళ్ళి ఉండే ఈ క్లాతులు కూడా బయట కలవు మళ్ళా నవీన్ ఈ కుర్చీ ఇప్పుడెందుకు రిసెప్షన్ కదా సరే అప్పటి వరకు అయితే పక్క పెట్టు ఇది తొందరగా కానీ మరి ఆడ వంటలు కాడ వేయించిల్లా టెంటు సరే బోల్ గిట్ల అన్నీ వచ్చినట్టు కదా లేట్ అయింది ఇప్పటికే హలో సరే వచ్చిల్లా వాళ్ళందరూ వచ్చిల్లా సరే సరే ఓకే సరే ఇది కానీ రీ నీ మళ్ళా మరి శీను బాబాయ్ మేము గుళ్ళ దిగినాము మీరు అమ్మాయి ఉంటే మహిళ పోలి గిరి పోని తీసుకొని జల్లు రెడీ కావాలి మాకు ఆయన టిఫిన్ పంపించండి సరే సరే బాబాయ్ జల్లు పంపించండి సరే చిన్నమ్మ ఇంకో బొట్టు ఇట్లా తీసుకురా ఇంకో బొట్టు చిన్నమ్మ కాటిక చెప్పు నల్ల చుక్క పెట్టదు అయిపోయింది వచ్చినట్టున వాళ్ళ దగ్గరికి అయ్యో పెళ్లి పిల్ల అంటే పిల్లగాని లెక్క అనుకున్నావా బావ నువ్వేమో ఆగవా మనం పెళ్లి ముహూర్తానికి వేద్దాం అనుకున్నాం నువ్వు తొందర పెట్టకు ఆగు అరే మనం ఇంత లేట్ అయితే ఎట్లా అన్నాడు చెప్పు ఇప్పుడు అట్టికి కూర్చున్నామా తయారు చేద్దా ముద్దుగున్నా ఇంకేమన్నా తక్కువ పడితే నేను మళ్ళా మాట్లాడతాను బొట్టు పెట్టిన సింతకి బాబా మీరు ఇద్దరు కూర్చోలే అమ్మాను విటావే మరి ఎంగాలే సీను ఇగో మీ అంబను తువాల పెట్టు మీ ఆడబిడ్డకు జాకెట్ ముక్క పెట్టి చెల్లెను కానీ తొందర తొందర కానీ తమ్మి ఆమెకి ఆ జాకెట్ ముక్క ఆమెకి నువ్వు పెట్టి కానీ ఇవ్వాలి అనుకున్న టైంకి పెట్టేయాలి ముహూర్తం మళ్ళా పెట్టు నిన్న రింపి వెరీ గుడ్ ఇక చాలు చాలు తీరమ్మా చెల్లెకు పెద్ద కొడుకా నీకు చాలు మేకప్ పోతే మేకప్ పోతే అయ్యో ఆల్చుంటే నువ్వు ఆల్చుంటు నేను దులుపుతా నేను దులుపుతా బిడ్డ ఇది ఇది బిడ్డ అయ్యో కొంచెం కొంచెం తమ్ముని కూడా కొంచెం పోయి బిడ్డ సాల్ది సాల్ది పోయి మొత్తం పోయి బిడ్డ మా తమ్ముడికి షుగర్ రాలే చాలు చాలు చాలా అది తీరా
అది తీసేలే. మనం టైం కు జీలకర్ర బెల్లం పెట్టాలి. సరే బిడ్డ నువ్వు ఎట్లా చెప్పట్లే, రంజిత్ ఎత్తుకో, బాగా ఎత్తుకో, ఎత్తుకో. ఒక నిమిషం, ఒక నిమిషం. భవన్ ఎత్తుకో, పోయ భవన్ ఎత్తుకొని రాయిగా. ఇదిగురా మామూలు ఇక మిలేదు, ఇలా చేసి నాయన వీళ్ళు చూడు ఇంత లేటారా. భవన్ కాలు కింద అనబెట్టని కాదు. కూర్చోండి రాయ్ గారు. అమ్మ అమ్మాయిని తీసుకురావాలి. ఓకే ఓకే తీసుకొస్తా. అదే ఎంతసేపు బాయ్ గారు తీసుకురమ్మంట, నడువురి తొందర. అమ్మా తిడబత్తనం పట్టండి అడ్డంగా. అమ్మా నువ్వు మంగళహారతి ముందుగా వచ్చి పుడికాలు పెట్టి లోపలికి రండి. అమ్మా పుడికాలు పెట్టండి. అమ్మా అమ్మా ఇంత కూడా పుడికాలు పెట్టి, పుడికాలు పెట్టండి. అచ్యుత ప్రవర్స శ్రీ అమ్మద్విశ్వమాయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రసో సంభ్రాజన్ చవిరాజ్మి శ్రీ ఆశ్మి గృహే లక్ష్మీ రాష్ట్రస్య దయామాదకం శ్రయామతి హేమాణం హంసే జాత వేదోగామశ్వం పురుషం ప్రజ్ఞాగృహే శ్రీజామా పరిపాదయ. ఒకసారి కన్నం రాసుకోండి. హరి ఓ మచ్చదనంత గోవింద ఏను హస్తావృక్షాళ్య. ఒకసారి కన్నం హరి ఓ మచ్చదనంత గోవింద ఏను హస్తావృక్షాళ్య నేత్రాచమ్యాహ దేవేం వాజ్వం దేవస్థాం విశ్వరూప ప్రచోదంతి సానో మంత్రేషమోర్జన్ ధేనుర్వాగస్మాన్ ఉపాతిషదయం ముహూర్త సుముహూర్త సకుడుకుల వేసండి శ్రీ భోనామ రూపాభ్యాం యాదేవి మధ్యప్రదేశ అస్మిన్ వర్తమాన హారీ కథాంధ్రమరణ శ్రే క్రోధీ నామ సంవత్సరే హే భాద్రపదమాసే హే శుక్లపక్షే హద్య సప్తమ్యయం వార శ్రీమంత గోత్రోద్భవస్య సూర్య గోత్రోద్భవస్య శ్రీనివాసనాం దేశ్యం రజితానాం దేశ్యం సౌమ్యానాం దేశ్యం సకటుంబస్య సుబాంధవస్యాహ శ్రీమంత గోత్రోద్భవస్యం పాలకే గోత్రోద్భవస్యం శంకర్నాం దేశ్యం కావ్యానాం దేశ్యం చింటూనాం దేశ్యం సకటుంబస్య సుబాంధవస్యాహ సప్తదీపం వసుందర హర్వేదో యజుర్వేదో సామవేదో అరుణ అంగైచతై దాసర్వే కళశాంబుసమా సగంగై యమునా చైవ గోదావరీ అధిపతి పూజాంచ కరి షోడశోపచ పూజాంచ కరిష్యే. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడికి రావాలి మఠం దగ్గరికి. అమ్మాయి తల్లిదండ్రులు ఇటు ఉండాలి, అబ్బాయి తల్లిదండ్రులు ఇటు ఉండాలి. మౌనిక వినేయండి బిడ్డ, నువ్వు కొంచెం ముందర వినేయాలి పాపను ఎత్తుకో. అమ్మ అందరు వచ్చినట్టేనా ఇక్కడికి? అమ్మ క్యాబ్ తీయాలి, తీసారా? తీసిన ఓం తదే వళగ్నం సుదేవా తారావళం చంద్రబలం దేవాం విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతిం స్మరామి సావధానాం సుమూర్తే సావధానాం సులగ్నే సావధానాం లక్ష్మీనారాయణ చింతన సావధానాం గాండీవం గరుడధ్వజం గణపతిం గంగాసురం గౌతమం గౌరీషో గోవర్ధనం గోకుళం నే సావధానాం లక్ష్మీనా చప్పుడు పుత్రీ సీతాంగణా సుందర కోమలాంగీ భూగర్భజాత భువనైక మాతాహం వధూవరాభ్యాం వరదా భవంతో పదానాం స్మూర్తే సావధానాం సులగ్నే సావధానాం లక్ష్మీనారాయణ చింతన సావధానాం. గట్టి మేళం ఎప్పుడు అమ్మా కన్యాదాన సమయం, అమ్మాయి తల్లిదండ్రులు రావాలి. రండి కాలు కడిగే తాంబాలము చెంబు తీసుకొని రండి. కాలు తాంబాలంలో పెట్టుకో. అమ్మ అమ్మాయి నువ్వు కూడా పెట్టుకో, నువ్వు అటు సైడ్కి పెట్టుకో. కాలు అది జరిపేసే నమో స్వనంతాయ సహస్రమోదయ సహస్ర పాదాక్షిరోర్బాహేం
సహస్రనామ్నే పురోసాయ సహస్రకోటి యుగదారి. అబ్బాయి అమ్మాయి మీరు లేవాలి, అబ్బాయికి రావాలి అమ్మాయికి రావాలి. అబ్బాయి అమ్మాయి ఎప్పటికైనా కూడా తూర్పు ఫేసింగ్ ఉంటుంది. మేము కూడా మారాలా? మీరు కూడా మారాలి. శ్రీరంగధామేశ్వరీం ధాతీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం. మానవ అమ్మ ఒకసారి అందరు కూడా నమస్కారం చేసుకోండి. మానవ హింసేర్జాత వేదోగామి ప్రదజ్ఞాకేశ్వజా మహాపరిపాదర్వమంగళమాంగళ్యేశ్వే సర్వార్థ అబ్బాయి శివే సర్వార్థ సాధకేశ్వరి నేత్రియంబకే దేవి నారాయణీ నమోస్తు. మానోహృదయమంగళమాంగళ్యేశ్వే సర్వార్థ సాధకేశ్వరి నేత్రియంబకే దేవి నారాయణీ నమోస్తే మాంగళ్యధారణోస్తూ. నాగవల్లి సమయం, బట్టలు కానీ బంగారం కానీ పెట్టే సమయం. అమ్మ మీకు ఆడబిడ్డలు ఎవరైనా ఉన్నారా? మరి అమ్మ నుండి ఏమైనా చైన్లు కానీ బంగారం కానీ ఏమైనా వచ్చేది ఉంటే అమ్మాయి మెడలు వేయండి. మంచిగా బిడ్డ అమ్మాయి తరపు అబ్బాయికి ఏమైనా ఇచ్చారా? అమ్మాయి అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి ఏమైనా ఇచ్చారా? కట్నాలు కానీ బట్టలు కానీ బంగారం కానీ రాండి. బావమరదలు ఎవరైనా ఉన్నారా? సైన్ పెడతా అండి. బావమరదలు ఉన్నారా? ఉంగరం పెడతాను. స్వాగతయ్య, సైన్ పెడతా అండి. కాదు బిడ్డ, మీ మామ సైన్ దీపావళి నీకు ఉన్న భూమంతా నీకే ఇచ్చే ఏ కళ్ళు పెట్టమంటే సైన్ అయితే దీపావళికి దీపావళికి అయితే అయితే ఈ బిడ్డను ఎట్లా చెప్తా అట్లంట నిన్ను పడాలే బా మనసు ఏమున్నది పెడుతుంటదా లోపలికి కొంచెం మంచిగా అనుకున్నాను. ఉంగరం అనేది అందులో వేయడం జరుగుతుంది. ఇద్దరు ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు ఇది తీసుకోగలరు, తీసుకోవాలి. ఓకేనా? స్టార్ట్ వేస్తున్నా. ఇద్దరు కావాలి, ముందర రావాలి. ఏమైంది ఏమైంది దొరకట్లేదా? మమ్మీ దొరకబట్టాలరా? ఏమైంది ఫాస్ట్ చింటూ ఏమైంది దొరికిందా? అబ్బాయి అమ్మాయి ఏమైందరా? అమ్మా అబ్బాయి తరపు అమ్మాయి తరపు ఆడబిడ్డలు రావాలి. ఉన్నారా అందుబాటులో? రాండి, మంగళారతి పట్టండి, చక్కటి మంగళారతి పాడండి. అమ్మా మీరు రండి, అరుంధతి నక్షత్రం చూపెడదాం. ఇలా పెట్టండి, నక్షత్రం నక్షత్రం చూపెట్టండి. ఇక నక్షత్రం చూపెట్టండి. కనబడితే కనబడుతుంది అని చెప్పు, కనబడకుండా రేపు దాకా కానీ రాకా కానీ ఇక్కడే ఉందా? ఓకే, కనబడదా? ఎక్కడ ఎక్కడ కలిపి చూపండి. ఆటపట్టి చింటూ చెప్పు చెప్పు కనబడాలి. ఏంటి చెప్పు? ఒక్క బీర్ ఇచ్చుడుతో వీడు పోయి తీసుకుంటాడారా? ఒక్క బీరు నాలుగు తడుపుకున్నాను కూడా కాలేరా? ఒక్క బీరుకే సొల్ల పడతారా? అరని అసలు అన్నం ఉన్నా లేదా? మంది పల్సగా ఏం సెడి చేసారు? ఏం కాదు, జల్ది వారా తీసుకోరా. మటన్ పీసులే అన్న, సూపే పోతాను కదన్నా. అరే ఎన్ని ఎత్తారన్న? నాలుగు ముక్కలు వేసిన ఇప్పటికి బకెట్ వేయాలన్న మేము వస్తే. అరే లేదన్న, నాలుగు గంటలకు వస్తే ఎట్లా అన్నా? చేయలేస్తాను. హైదరాబాద్ అడగలే నేను, ఊరయ్యా అంటే బకెట్ అడుగుతావా?
నేనేయని చెప్పినా పీసులే నాకు సూప్ పోతే ఏమవుతుంది ఈ సూప్ ఏనా ఎవరు కావాలన్నా సూప్ సూప్ పోతే ఎవరు తింటాడు చెప్పు చింటు పిలిచిండు అని హైదరాబాద్ నుంచి రెండు రోజుల ముందు నుంచి వచ్చి మీ ఇంట్లో ఉన్నావా కూర ఎత్తకి సూప్ పోతే ఎవరు తింటాడు అంకుల్ ఇప్పుడు కాదు ఇప్పుడు మూడున్నర దాకా చూసాం అందరు చచ్చిపోయారు పగిడ పక్క పెట్టాలి మా కోసం ఇప్పుడు మీరు తాగచ్చు మాకు అన్నం పెడతారా లేదా పెడతాం మాకు కూర వేయాలి మంచి ముక్కలు వేయాలి నేను చెప్తాను మీరు కొంచెం లేట్ అయింది చూసుకుంటా ఫస్ట్ కూర అడిగినప్పుడు ఎత్తి మంచిగా ఉండు నేను కూడా అరే రాకేష్ గా ఫస్ట్ చెప్పిన మన పెళ్లికే పోవడద్దురా అని చెప్పిన నువ్వే రూమ్ లో పడి ఫోన్ చేసిండు ఒక్క నిమిషం మీకు ఉన్నది మటన్ ఉన్నది వేసి పంపిస్తారు మీ తొందర అరే వాళ్ళు తాగేసినట్టున్నది గవర్నతో వెళ్ళి అరే మేము దీని ఏమంటాం అంకుల్ మేము తాగొచ్చిన ఇక తాగేసినట్టుగా కూడా గేళ్ళకి పోక తెవన్నట్టు నువ్వేస్తున్నా కూర కచ్చినా కూర కచ్చిన కూరగచ్చిన అంకుల్ కూరగచ్చిన మంచిగా మాట్లాడుతున్నాను తాగచ్చిన ఉంటాను నేను బిర్యానీ తినిపిస్తా కేస్ బీర్ తీసుకుంటా వీళ్ళతో అవసరం లేదు మనము నైట్ భరత్కి ఎట్లా అత్తరో చూద్దా నాకు ఏమవును చెప్పక అంకుల్ ఇక పటవయ్యా బాలున్ని పసినిమ్మ పండోలే పటవయ్యా బాలున్ని పసినిమ్మ పండోలే ఏడు దోడ్ల పెండ నేను తీసి నేనస్తా ఏడు దోడ్ల పెండ నేను తీసి నేనస్తా ముత్యాల బ్యారంబు నేను పోయి నేనస్తా ముత్యాల బ్యారంబు నేను పోయి నేనస్తా పటవమ్మ బాలున్ని పసినిమ్మ పండోలే పటవమ్మ బాలున్ని పసినిమ్మ రానాలా గెలే తిత్త రానాలా గెలే తిత్త రడనోకో మజలెంకి రానాలా గెలే తిత్త రానాలా గెలే తిత్త రానాలా గెలే తిత్త రడనోకో మజలెంకి రానాలా గెలే తిత్త మై బాపస శేఖరును మై బాపస శేఖరును రడనోకో మజలెంకి మై బాపస శేఖరును మై బాపస శేఖరును మై బాపస శేఖరును రడనోకో మజలెంకి మై బాపస శేఖరును మా సీత చిన్నది బుద్ధులు రానిది 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 బుద్ధులు వచ్చేదా
కది దూకో కంసల్యా పోవమ్మ సీతమ్మ పొయ్యరావే జానకి పోవమ్మ సీతమ్మ పొయ్యరావే జానకి పోవమ్మోయే ఇంటిలో మామాలుంటారు సీత నువ్వోయే ఇంటిలో మామాలుంటారు సీత నువ్వోయే ఇంటిలో మామాలుంటారు సీత నువ్వోయే ఇంటిలో మామాలుంటారు సీత పోవమ్మ సీతమ్మ పొయ్యరావే జానకి పోవమ్మ సీతమ్మ పొయ్యరావే జానకి పోవమ్మ సీతమ్మ పొయ్యరావే జానకి పోవమ్మ సీతమ్మ పొయ్యరావే జానకి బావా సావనంతా మేము పోతాం పిల్లల్ని సాగనంతే మబ్బంతా ఎట్లా ఉండదు బావా మళ్ళీ ఇప్పుడు అక్కడ మీ ఎగరాలి ఇక్కడ మళ్ళీ ఈ ఊరేగింపు కావాలి పోదాం కానీ కార్యక్రమే కదా నడుస్తుంది కదా ఇది ఎప్పుడు చేసుకునేది కదా ఇప్పుడే కదా సరే సరే కానీ రంజిత్ ఏడున్నావు రా అయ్యో బావ షౌలు పట్టుకొని కట్నం ఆడుకుందిరా రంజిత్ రా నడు పోతా రామయ్య లేట్ అవుతుంది బావా లెక్క పెట్టుకో అయ్యో తీసుకోవా తీసుకోవా బాబా పిల్లలు తీసుకోపో ఇంట్లో తీసుకోపో చెల్లె తీసుకోపో దండం పెట్టుకో చిండు మంచిగా దండం పెట్టు అలుకు మనుకు లేకుండా ఇల్లు చేరాలి ఇప్పటి వరకు అయితే ఎలాంటి లుల్లి కాలే ఇవి కూడా కావద్దని మంచిగా దండం పెట్టుకో
రంజిత్ నువ్వు ఎవడో పోతావు అంత వెళ్తారా రంజిత్ తమ్ముడు ఎందుకు నువ్వు బాధపడక అసలు అసలే బాధపడదు బాధ లేదు నీకు. చూసుకుంటాను వేడు మంచిగా పోదు చెప్పాలి ఊకి ఏడవకు బిడ్డ ఏడవకు తల్లి చెంటుపా ఓమ్యా ఊకి ఏడుతున్నా బిడ్డదా బాగాలేదు నాడు చెంటు పా చెల్లి బా ఆలస్యమవుతుంది నాడు రావేమే మీరు ఎక్కుతారు అనే ఇలా అందుకే ముందరేకు పెట్టాను ముందరేకు మంచిగా ఉండే నాడు
దిగు నాడు అవసరం లేదా వాళ్ళు బోర్ ఇప్పుడు దిగు ఏంది ఉడుతుంది ఎప్పుడు దిగు నువ్వు దిగు అరే దిగు నువ్వు దిగు అరే ఏం చేసింటే ఏంది అరే ఇక్కడ వస్తుంది బాబు ఇప్పుడు పంపిద్దరు కదా ఒడవ కానీ దా నువ్వు దిగు ఏంటి ఇంకెంతసేపు అవుతారు ఒక పది నిమిషాలు ఆగుచుంటు రెండు పాటలు రెండు పాటలు వేసి పంపిస్తావు ఒక అక్కడ సమటి కాడ రెండు పాటలు కాదు డీజే మాట్లాడుకుని ఇక్కడ పదకొండు అవుతుంది మా సింటే కూడా కోపం వచ్చింది కొంచెం శాంతం చేసి వెళ్ళి కొడతా బాబు ఎట్లా ప్లీజ్ బాబు మీరు అర్థం చేసుకోవాలి రెండు పాటలు చేసి ఒక పిల్లలు కదా సాయంత్రం దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టిస్తారట ఇగో దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టిస్తారు చింటూ కొబ్బరికాయ చూసిన తమ్మి కోపం వచ్చేదాకా చేయకుండా అంటే కోపం వచ్చేదాకా చెప్తాను Thank you.